ఎన్ఎస్ఎస్ఓ మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సభ్యుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినందున ఈ విషయంపై ఫిర్యాదు గురించి మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఫోటోలు వీడియోస్ గ్రూపులలో పోస్ట్ చేస్తే మీ గ్రామానికి వచ్చి నిన్ను పెట్రోల్ పోసి చంపేస్తామని బెదిరిస్తున్నారని మెదక్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు బీఆర్ఎస్ నాయకులు శాప సాయిలు జిల్లా ఎస్పీకి ఎంఎస్ఎస్ఓ నాయకులపై ఫిర్యాదు చేశారు. మంగళవారం సాయంత్రం హవేలీ గణపూర్ పాపన్నపేట మెదక్ మండల నాయకులు సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై ఎంఎస్ఎస్ఓ నాయకులపై ఎస్పీ రోహిణి ప్రియదర్శినికి ఫిర్యాదు చేశారు. అనంతరం శాపసాయిలు మాట్లాడుతూ అర్ధరాత్రి సమయంలో మహిళలతో ఫోన్ కాల్స్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పారు. ఇష్టానుసారంగా భూతులు తిడుతున్నారని వాపోయారు. ఎంఎస్ఎస్ఓ నాయకులతో నాకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రక్షణ కల్పిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అట్లనే నాతో వచ్చిన మా నాయకులందరూ కూడా నమస్కారాలు. ఈరోజు మేము ఎస్పీ గారికి ఎంఎస్ఎస్ఓ సభ్యులపై కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ విషయం ఏంటంటే గత నెల నుండి వివిధ గ్రూపులలో వాట్సాప్ గ్రూపులలో మా మెదక్ శాసన సభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి గారిపై ఇప్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి గారిపై పోస్టులు చేయడం జరుగుతుంది. ఆ పోస్టుల్లో ఎటువంటి నిజం లేకుండా చేయడం జరుగుతుంది. ఆ పోస్ట్కు మేము ఒక పోస్ట్ పెడితే వెంటనే ఆ పోస్ట్ పెట్టగానే ఫోన్ చేసి నేను చంపేస్తాం, నరికేస్తాం, కాల్ చేస్తాం, పెట్రోల్ వేసి నీ ఊరికి వచ్చి చంపేస్తామని బెదిరింపు కాల్ చేస్తున్నాం. అటువంటి తరుణంలో ఆడవాళ్ళని కూడా మారుకొని ఆడవాళ్ళతో ఫోన్ చేయిస్తున్నాం. గత 9 సంవత్సరాల నుండి మెదక్ శాసనసభ్యురాలుగా మెదక్ పద్మాదేవేందర్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎటువంటి అల్లర్లు కానీ ఎటువంటి లొల్లి కానీ లేటి సంగతి అందరికీ తెలుసు. ఈ నెల నుండి ఏ ఎంఎస్ఎస్ఓ సంస్థ ఏదైతే మెదక్ వచ్చిందో అప్పటి నుండి లేనిపోని సమస్యలు, లేనిపోని కుట్రలు, కుతంత్రాలు చేసుకుంటూ ఊళ్ళలో తిరుక్కుంటూ రాత్రి నిన్ను చంపేస్తాం, మెదక్కు పద్మకు సపోర్ట్ నిన్ను చంపేస్తాం. దేవేందర్ రెడ్డి గారు ఢిల్లీ వై ఫోటో దిగితే ఢిల్లీని ఫోటో పోస్ట్ చేసి ఏదో ఒక సందర్భంలో ఒక మీటింగ్లో కలిసిన ఫోటో అది పెట్టి ఈయన బీజేపీలో పోతుందని ప్రచారం చేసుకుంటూ మీరు ఇలా చేస్తే మెదక్ రాలేరు, తిరగలేరు. ఎందుకంటే మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున చెప్తున్నాం, మా పద్మా దేవేందర్ గారిపై మా పైన ఆయన మేము ఏదైనా చేస్తే మీరు రండి చూద్దాం, మీరు తప్పు చేస్తున్నారా మేము తప్పు చేస్తున్నామా. ఈ 9 సంవత్సరాలు లేని ఈ 2 నెలల అంతా మొత్తం మెదక్ కాన్ఫిడెన్స్ని నాశనం చేస్తుంది. ఇదే పునరావృత ఉత్తమం అయితే మెదక్ బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతుంది అని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఆ రకంగా నన్ను ఇబ్బంది పెట్టుకుంటూ నైట్ ఎప్పుడు దొరికితే అప్పుడు ఫోన్ చేస్తూనే ఉన్నారు. నైట్ ఒక్కటే రోజు ఒక వాట్సాప్ 15 గ్రూప్ల 15 కాల్స్ పెట్టారు. అట్లా నన్ను ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది. నాకు ప్రాణ భయం ఉంది కాబట్టి పోలీసులకు చెప్పడం జరిగింది. కాదంటే నేను మీకు చూపిస్తాను. మా పాపన్నపేటలో కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. అంటే జనరల్గా ఏంటంటే ఆఫీసర్స్ కానీ లేకపోతే పొలిటికల్ లీడర్స్ కానీ చాలామంది కూడా వందల సంఖ్యలో ఉన్నటువంటి గ్రూప్లో కూడా ఒక వన్ సైడెడ్గా పర్సనల్గా అడ్వర్టైజ్మెంట్ పోస్ట్ పెట్టుకోవడం అనేది ఒక రకమైనటువంటి పద్ధతి. అట్లా కాకుండా ఎదుటి వ్యక్తిని కించపరిచేటటువంటి కొన్ని పోస్టులు కూడా వస్తున్నాయి. దాని మీద మేము సంబంధించిన అడ్మిన్తో కానీ లేకపోతే పర్సనల్గా కూడా మాట్లాడుతూ ఉన్నాం. అప్పుడప్పుడు తగ్గుతూ ఉన్నాయి, అప్పుడప్పుడు పెరుగుతూ ఉన్నాయి. కానీ వల్గర్గా వస్తున్నటువంటి సందర్భంలో మా గౌరవ సర్పంచ్ గారు కుర్తివాడ సర్పంచ్ భర్త శ్రీనివాస్ గారు ఆయన పొలిటికల్గా యాక్టివ్ ఉంటారు, సోషల్ మీడియా కూడా యాక్టివ్ ఉంటారు. ఒక వ్యక్తికి బైసాబ్ ఇదేంది ఈ రకమైన చేయడం ఏంది, మీరు పర్సనల్గా ఎన్ని పోస్టులను పెట్టుకోండి దాన్ని మేము బాధ చేస్తాం కానీ మీరు ఒక వ్యక్తిని మా నాయకురాలు కించపట్టడం ఏందని అడిగినటువంటి సందర్భంలో ఆయన కూడా బాగా థ్రెటనింగ్ చేసారు. అది అన్నోన్ కాల్స్ అని అంటూ ఉన్నాం. చాలా కాల్స్ చేస్తూ ఉన్నారు, కొన్ని ఎత్తిండ్రు, కొన్ని ఎత్తలేరు. ఎత్తినటువంటి దాంట్లో మాత్రం వల్గర్గా చాలా పక్కకు వల్ల మిస్సెస్ ఉన్నది, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఆల్మోస్ట్ 3 డేస్ నుంచి చాలా అంటే చాలా భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం ఉన్నది. దయచేసి నేను ఈ ద్వారా వింటున్నటువంటి
బాధ్యులు ఎవరైతే బాధితులు ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో లేకపోతే దాన్ని ఎంత ప్రొవోక్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా కాదు ఉంటే దయచేసి ఇటువంటి చేయకండి. మంచి వాతావరణం మెదక్ నియోజకవర్గంలో ఉన్నది. అందరం కూడా ఒకటే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళం. కలిసి సమీప భవిష్యత్తులో ఏది జరిగినా కూడా అందరం కలిసి చేయాల్సినటువంటి వాళ్ళం. ఈరోజు వాతావరణం మంచిగా ఉంటే తప్ప పొలిటికల్ వాతావరణము పార్టీలో సౌహృద వాతావరణం ఉంటే తప్ప భవిష్యత్తు మంచిగా ఉండదు అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ అబ్బాయికి జరిగినటువంటి శ్రీనివాస్ జరిగినటువంటిది ఇంకెవరు కూడా జరగకూడదు అనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు దాన్ని ఎస్కలేట్ చేయడం జరిగింది. హై ఆఫీసర్స్కి చెప్పడం జరిగింది. అంతేగాని మళ్ళీ మళ్ళీ ఇటువంటి పునరావృతం అయితే మాత్రం అడ్మిన్స్ కూడా చెప్తా ఉన్నాం. ఆ అడ్మిన్స్ కూడా క్లియర్గా ఆ గ్రూప్స్లోంచి ఎంతమంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ సింపథైజర్స్ కానీ ఉన్నారో అందరూ కూడా డిలీట్ అయిపోతారు. ఆ అడ్మిన్స్ కూడా జాగ్రత్త వహించి అటువంటి వాళ్ళని రిమూవ్ చేయడం కానీ అటువంటి పోస్టులు ఏమైనా వస్తే దాన్ని అబండన్ చేయడం కానీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాం.